हाय एवरीवन, वेलकम टू माय चैनल सुनीता रेसिपीज। ई रोजु कलाकंद चेयबोतुन्नानु। इदि चाला टेस्टीगा उंटुंदी। ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेयंडि। फस्ट टाइम चैनल चूस्तुन्न वाळ्ळैते सब्स्क्राइब चेसुकोंडि। इक्कड नेनु 1 लीटर फुल क्रीम मिल्क तीसुकुन्नानु। मीकु क्वांटिटी कावालंटे मीरु एक्कुव तीसुकोवच्चु। ई ఒక గిన్నెలోకి ఒక కొంచెం థిక్గా ఉండే గిన్నె అయితే బాగుంటుంది, అందులో పోసేసి సిమ్లో పెట్టేసి కాచుకోవాలి పాలు। ఇలా మొత్తం సిమ్లో పెట్టేసి కాగబెడితే మంచిగా కాగుతాయి కాబట్టి అలా పెట్టాను। తర్వాత ఒక పొంగు వస్తున్నప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈ వేడి మీదనే తీసి గిన్నె పక్కన పెట్టుకొని ఇందులో 2 లేదా 3 టీ స్పూన్ల నిమ్మరసం కలుపుతున్నాను। వెనిగర్ కూడా వేయొచ్చు, కానీ వెనిగర్ కంటే నిమ్మరసం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది, అది మంచిగా ఫామ్ అవుతుంది। కలాకండ్ మొత్తం కుక్కులు కుక్కులలాగా ఇట్లా ఇది పాలు ఇరగడానికి ఒక 3 టు 5 మినిట్స్ పడుతుంది కంప్లీట్ గా। ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఇలా చూసుకోవాలి। ఇది ఆల్మోస్ట్ మంచిగా ఫామ్ అయిపోయింది। ఇప్పుడు ఇలా పక్కన పెట్టి చేసుకొని ఒక జల్లెడ తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేయాలి। వేసేసి ఇలా ఈ లిక్విడ్ పార్ట్ మొత్తం దీని నుంచి సెపరేట్ చేసేయాలి। ఇలా వేసుకోవాలి। క్లాత్ కొంచెం మస్లిన్ క్లాత్ అట్లాంటిది అయితే చాలా బాగుంటుంది। ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యింది। ఇది యాజ్ సేమ్ పన్నీర్ మనం ఇంట్లో ఎలా తయారు చేస్తామో అదే ప్రాసెస్ అండి। ఇట్లా ఇలా మొత్తం వడగట్టేసుకొని పాలలోంచి లిక్విడ్ పార్ట్ మొత్తం సెపరేట్ చేసి ఇలా గట్టిగా మొత్తం ముద్దలాగా వచ్చేలాగా చూసుకోవాలి। మీరు కావాలనుకుంటే ఇలా మొత్తం కట్టేసి ఇలా టర్న్ చేసి ఇలా ట్విస్ట్ చేయడం వల్ల అందులో ఉండే లిక్విడ్ పార్ట్ మొత్తం సెపరేట్ అయిపోతుంది। కొంచెం సేపు అలా ఉంచితే అలానే గట్టిగా అయిపోతుంది। ఇలా ఇప్పుడు ఇందులో నిమ్మరసం యాడ్ చేశాం కాబట్టి దీన్ని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం స్వీట్ మొత్తం లెమన్ ఫ్లేవర్ అనిపిస్తుంది అందుకని ఇలా 2-3 సార్లు మంచినీళ్ళు పోసేసి మామూలు నార్మల్ వాటర్ బాగా వాష్ చేసుకోవాలి। ఇలా మొత్తం వేసేసాక నేను ఇది కంప్లీట్గా సెపరేట్ అవ్వట్లేదు అందుకని లాస్ట్ టైం మాత్రం ఇలా స్టైనర్లోకి తీసుకున్నాను। ఇలా వేసేసి ఒక్కసారి వాటర్తో కడిగేసేసి ఇలా పక్కన పెట్టుకున్నాను। మరి ఇందులోంచి వాటర్ మొత్తం కంప్లీట్గా తీసేసి కంప్లీట్ డ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలా చేస్తే స్వీట్ మంచిగా రాదు। కొంచెం లైట్గా ఒక 10% అలా వాటర్ ఉంచుకోవాలి అలానే। ఇప్పుడు ఈ తీసుకున్న క్వాంటిటీ ఎంత ఉందో మెజర్ చేసేసి ఒక థిక్ బాటమ్ ప్యాన్లోకి తీసుకోవాలి। అలాగే దానికి ఇప్పుడు 1 లీటర్ మిల్క్కి ఇంత క్వాంటిటీ వచ్చింది కాబట్టి కంపల్సరీ 200 ml కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను। ఇలా వేసేసి సిమ్లో పెట్టేసి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ఇలా మీరు షుగర్ యాడ్ చేస్తా అంటే షుగర్ యాడ్ చేస్తే ఇంకొక ప్రాసెస్ ఉందండి, అది తర్వాత ఇంకొక వీడియోలో చూపిస్తాను। ఇలా మిల్క్ మేడ్ యాడ్ చేస్తే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలానే అసలు హీట్ పెంచొద్దండి, లో టు మీడియం కానీ లేకపోతే లోలో పెట్టేసి ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి। కొంచెం సేపు అయ్యాక చూస్తే కొంచెం థిక్గా అవుతుంది। ఇలా అడుగు మాత్రం మాడకుండా చూసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను। ఈ ఇలాచీ పౌడరు షుగర్ వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నది। ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। అలానే సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటూ మధ్యలో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నాను। ఇలా వేసేసి బాగా కలుపుతూనే ఉండాలి। ఈ లాస్ట్ ఈ టైంలో మాత్రం స్టవ్ అసలు దగ్గరే ఉండి చూసుకోవాలి, ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ కానీ లేకపోతే గ్లాస్ ట్రాన్స్పరెంట్ బౌల్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో మొత్తం నెయ్యి అప్లై చేసేసేయాలి, కొంచెం నెయ్యి వేసేసి। నేను ఇక్కడ ఈ స్టీల్ బౌల్ తీసుకున్నాను, ఇది మరీ హైట్ ఉండదు,
ఇలా తీసు దాంట్లో మొత్తం మీదంతా ట్రాన్స్ఫర్ చేసేసి ఇలా అడ్జస్ట్ చేయాలి. అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండేటట్టు అడ్జస్ట్ కూడా ఇలా స్క్వేర్ షేప్స్ కోసం కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా అడ్జస్ట్ చేశాను. ఒక 2-3 అవర్స్ అలానే వదిలేసేసేయాలి. కొంచెం ఇక్కడ నేను పిస్తా యాడ్ చేస్తున్నాను. ఇలా కావాలనుకుంటే ఇంకా బాదం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక 2-3 అవర్స్ అయ్యాక చూస్తే ఇలా గట్టి పడిపోతుంది. ఇప్పుడు పీసెస్ కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. నోరూరించే రుచికరమైన కలాకండ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా. మీరు కావాలనుకుంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఇంకా గట్టి పడుతుంది. మా ఇంట్లో అయితే అందరూ ఇష్టపడతారు ఈ స్వీట్. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి.